ఇక తెలంగాణ గీతంపై రచ్చరచ్చ, రేవంత్ సర్కార్ నిర్ణయం పైన తెలంగాణ వాదులు అసంతృప్తి, కీరవాణి జేజేహెచ్ గీతానికి స్వరకల్పన, తెలంగాణలో ఆ స్థాయి దర్శకులే లేరా? ఫోన్లో అందశ్రీని ప్రశ్నించిన సగటు తెలంగాణ వాది, ప్రశ్నించిన గొంతుకపై అందశ్రీ అసహనం, తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా తప్పులేనిది, కీరవాణి బాణీలు అందిస్తే తప్ప అంటూ ప్రశ్నలు, గల్లీ డైరెక్టర్ అంతకంటే బాగా చేశారని అవతల నుంచి కౌంటర్, తెలంగాణ రాష్ట్ర గీతం తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతిబింబం, అలాంటి గీతంపై రాజకీయ దుమారం చెలరేగుతూ ఉంది, రాష్ట్ర గీతానికి స్వరకల్పన చేసే బాధ్యతలను ప్రభుత్వం సినీ దర్శకుడు కీరవాణికి అప్పగించడమే దీనికి కారణం. తెలంగాణలో ఎంతోమంది సినీ దర్శకులు ఉండగా ఆంధ్ర వ్యక్తికి ఎందుకు ఇవ్వాలని పలువురు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక్కడి మట్టి వాసనను, తెలంగాణ పదాల గుబాలింపును, ఆత్మను తట్టిలేపే వ్యక్తులు మన దగ్గర లేరా? మన దగ్గర లేరా అన్న ప్రశ్నకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాధానం లేకుండా పోయింది. గీత రచయిత అందశ్రీ కూడా తనదైన ధోరణిలో తన పాటకు ఆత్మగౌరవం దక్కిందనే ఆలోచనలు తప్ప రాష్ట్ర గీతానికి అవమానం జరుగుతున్న విషయాన్ని మర్చిపోతున్నారా అంటూ ఒక వార్తను తీసుకోవడం జరిగింది. నిజంగా ఒకటి నిన్నటి ఆడియో మీకు వినిపిస్తా మిత్రులారా, ఎంత దుర్మార్గంగా మాట్లాడుతుండంట ఆయన. అందశ్రీ అంటే ఆయనకు జర్ర అహంకారం ఎక్కువ, 100% ఎక్కువ. అసలు ఏం జరిగిందో కూడా నేను చెప్తా. అందశ్రీ ఎందుకు కేసీఆర్ మీద పగ పట్టుకొని కూర్చున్నాడు, దేనికి పగ పట్టుకొని కూర్చున్నాడు అనేది నేను మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా. అంటే ముందు ఇది చెప్పిన తర్వాత మీకు అది వినిపిస్తే మీకు కొంచెం అర్థమవుతుంది. సో కొంచెం అర్థమవుతుంది అసలు కేసీఆర్ మీద అందశ్రీకి ఎందుకు కోపము, దేనికోసం కోపము? అందశ్రీ అంటే ఆయనతోటి మరి కేసీఆర్ మంచనే ఉంటుండే, దేనికోసం కోపం అంటే చెప్తా ఇప్పుడు మీకు. ఈ అందశ్రీ అంటే ఆయన మంచి రచయిత, కళాకారుడు, మంచి పాటలు పాడతాడు, మంచి పాటలు రాస్తాడు, నదుల మీద వీటి మీద పాటలు రాస్తాడు. అయితే ఈయన గురువు ఒక ఆయన ఉన్నాడు. సో ఆ గురువు గారు ఈయనకు కొంత ఒక ఉపదేశం చేసిండు. ఆ ఉపదేశంలో ఏంటి అంటే, అందశ్రీ నువ్వు నదిలో ఏ నాగరికతనైనా, ఇప్పుడు ఏ నాగరికత చూసుకున్నా కానీ నదుల నుంచే పుట్టింది, నదులు పారినటువంటి ప్రాంతంలోనే నగరాలు పుట్టినాయి, సంస్కృతి పుట్టింది, నాగరికత పుట్టింది అని చెప్పేసి ఆయన చెప్పడంతో, ఆయన నదుల మీద పరిశోధన చేస్తున్నందుకు దేశ విదేశాలు కావచ్చు, లేకపోతే ఆ అన్ని ప్రపంచంలో ఉన్న చాలా వరకు దేశాలను తిరిగినటువంటి వ్యక్తి అందశ్రీ. అయితే అట్లా తిరగడానికి ఈయనకు మరి డబ్బులు కావాలి కదా, డబ్బులు పైసలు కావాలి కదా, టికెట్లు విమానం పోవాలంటే మన తాత కాదు కదా తీసుకుపోనిక, డబ్బులు కావాలి కదా. ఈయనకు డబ్బులు ఇస్తే ఆయన రాజేందర్ రెడ్డి అని ఒక వ్యక్తి ఉంటాడు. ఈ రాజేందర్ రెడ్డి ఎవరంటే భూదాన్ భూములు మింగినటువంటి బకాసురుడు. భూదాన్ భూములు మీకు తెలిసే ఉంటుంది, ఈ మన భూదాన్ పోచంపల్లి ఈ ప్రాంతంలో భూదాన్ భూములు బొచ్చడు ఉన్నాయి. ఆ భూదాన్ భూములు మింగినటువంటి బకాసురుడు ఈ రాజేందర్ రెడ్డి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నన్ని రోజులు, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు భూదాన్ భూములను పేదలకు అడ్డికి ఏమంటారు, ఎవరైతే కొంతమంది అమ్ముతందుకు కొంటందుకు వస్తారో వాళ్లకు భూములు అమ్మేసి అది అక్రమంగా భూదాన్ భూములను అమ్మి సంపాదించినటువంటి వ్యక్తి ఈ రాజేందర్ రెడ్డి అంటాడు. ఈ రాజేందర్ రెడ్డి ఏం చేసిండే, ఈ విధంగా భూదాన్ భూములను మింగిండు. సో ఈయనతోని మరి ఈయనకి ఎట్లా పరిచయం ఏర్పడిందో ఏమో తెలియదు. ఈ రాజేందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మొత్తం ఈయనకు ఈ ఫ్లైట్ల ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఏవైతే ఉంటాయో అవన్నీ ఇస్తూ ఉండే అనమాట. ఇదంతా నిజమే, వాస్తవం, ఇలా అబద్ధాలు ఏవి లేవు. సో కాబట్టి ఇది ఇట్లా ఇస్తూ ఉంటుండే. ఈ విధంగా ఏమైందంట అంటే, ఈయన తీసుకొని ఒకరోజు ఇట్లా ఇంత పరిచయం ఉంది కదా, ఈయనకు అన్ని పనులు చేసి పెడతా ఉన్నాడు కదా. అయితే కేసీఆర్ అధికారంలోకి, ఈ తెలంగాణ వచ్చాక కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఈ రాజేందర్ రెడ్డిని పట్టుకొని కేసీఆర్ దగ్గరికి ఒక పైరవి చేతులు పట్టుకొని పోయిండు అందశ్రీ. ఒక ఈ రాజేంద్ర రెడ్డి అంటే ఈ భూదాన్ భూములు మింగినటువంటి బకాసురుడిని, తెలంగాణ గవర్నమెంట్ రాగానే వాని మీద కేసులు పెట్టింది, మొత్తం వ్యవహారం ఆ వ్యవస్థ ఏదో అంత మొత్తం డిస్మాంటిల్ చేసి పడేసింది. కొద్దిగా ఇప్పటికి ఇంకా నడుస్తూనే ఉంది వ్యవహారం, కేసు నడుస్తూనే ఉంది. అయితే ఈ రాజేందర్ రెడ్డి అంటూ పట్టుకొని అందశ్రీ ఏం చేసింది, కేసీఆర్ దగ్గరికి పోయింది ఒక పైరవి పట్టుకొని, ఈయనకు ఏదో పైరవి చేసి పెట్టాలని. కేసీఆర్ నిర్మోటమాహంగా తిరస్కరించేసిండు, చల్ ఇట్లాంటి చిల్లర పనులు నేను చేయను, అవసరం లేదు అందశ్రీ, ఇట్లాంటి వద్దు తీసుకురాక నా దగ్గరికనే ఆయన కొంత సీరియస్గానే చెప్పిండు. చెప్పేసరికి ఇక అప్పటి నుంచి ఈయనకు ఈగో హట్ అయింది. ఎవరికి? ఈ అందశ్రీ అంటోనికి ఈగో హట్ అయింది. అరే మీ అమ్మ, నేను ఇంత పెద్ద మోతవారిని, ఇంత పాటలు రాస్తా, ఇంత పెద్ద మోతవారిని నేను తీసుకపోతే ఇట్లా అంటాడా
అంటే ఈడెంత దుర్మార్గుడు, ఏ విధంగా పేదల భూములను మింగిండు, ఇవన్నీ పక్కన పెట్టిండు, ఇవన్నీ దాని గురించి మాట్లాడతలేడు. ఇక దాని గురించి మాట్లాడతలేడు. అది అది పక్కకు పెట్టేసి ఈయనకు ఫ్లైట్ టికెట్ల కోసం డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి, ఇక తిరగడానికి పైసలు ఇస్తున్నాడు కాబట్టి ఆ వ్యక్తిని పట్టుకొని పోయి ఈడికి కేసీఆర్ దగ్గరికి పోయి ఇదేదో పైరవి చేసి పెట్టు అని చెప్తే కేసీఆర్ చేసి పెట్టడానికి ఏం అమ్మాయి కూడా కేసీఆర్ ఏమి తెలివిలేనుడా? ఇలాంటి నీచులను ఎంకరేజ్ చేస్తే వాడు ఇంకా బకాసురుడయి మొత్తం ఉన్నదంతా మింగుతాడు, అనవసరంగా ఇబ్బందులు పడతారని చెప్పేసి నేను అలాంటి పని చేయను, నువ్వు వదిలేయి, దాని గురించి పట్టించుకోక అందశ్రీ అని చెప్పేసి కొంత సీరియస్గానే చెప్పిండట పెద్ద మనిషి. దాంతో కేసీఆర్ మీద ఇక ఈ అందశ్రీ అంటాడు కోపం పెంచుకొని అప్పటి నుంచి ఇక రివర్స్గా మాట్లాడుకుంటూ రావడం స్టార్ట్ చేసిండు. రివర్స్గా మాట్లాడుకుంటూ స్టార్ట్ చేసిండు. అదే క్రమంలో నీ పాటను మేము వాడతాము చేస్తాము అంటే దాన్ని కొంత ఒప్పుకోలేదు, ఇవన్నీ రాష్ట్ర గీతంగా చేస్తామంటే ఒప్పుకోలేదు, ఇట్లా రకరకాలుగా ఇక చిన్న చిన్న క్లాష్ కాస్త పెద్దగా అయింది, మనస్పర్ధలు పెద్దగా అయినాయి. దాంతో కేసీఆర్ మీద ఉన్నటువంటి పర్సనల్ గ్రడ్జ్తోటి మరి అది కూడా ఏమో ఈ ఒక దొంగకి సపోర్ట్ చేసి ఈ దొంగ కోసం పైరవి కోసం తీసుకపోతే 100% ఎవరైనా పాలకుడు అంటాడు, ప్రజల పక్షాన ఉంటాడు, ప్రజల గురించి ఆలోచిస్తాడు, తిరస్కరిస్తాడు. సో కాబట్టి ఈ విధంగా తిరస్కరించేసి ఇట్లా వద్దన్నాడు. దాంతో కేసీఆర్ మీద కోపం పెంచుకున్నటువంటి అందశ్రీ గారు ఇక ఓ పొంగనల మాటలు కాళేశ్వరం గురించి ఆయన చెప్తాడు, కాళేశ్వరం గురించి ఆయన చెప్తాడు. నేను కూడా పెట్టిన మనం రీసెంట్గా అర్థం ట్వీట్. సో ఇట్లా ఇవన్నీ కూడా ఒక పర్సనల్ గ్రడ్జ్తోటి ఒక తన పర్సనల్గా తీసుకుపోయినటువంటి ఒక పని ఒక పైరవి కాలేదని కేసీఆర్ మీద ద్వేషం పెంచుకొని కాళేశ్వరం లేకపోతే ఇట్లాంటి ప్రాజెక్టుల మీద విషం చింపేటువంటి ప్రయత్నం చేసిండు ఈ అందశ్రీ అంటాడు. సో కాబట్టి ఈ విధంగా ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యి కాంగ్రెస్ పార్టీది సమ్మగుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని దువ్వుతూ ఉన్నాడు. ఆయనకంట కీర్తి అంట, ఆ కీర్తి అంట మీరు తగ్గిస్తారా, తగ్గిస్తే తగ్గించుర్రి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. మీకు నేను అది చూపిస్తా, ఎక్కడ పోయింది ఇదేనా, ఇక చూడండి ఇక్కడ ఒక నిమిషం చూడండి మిత్రులారా. హలో హలో అన్నా నమస్తే, నేను ప్రేమ్ రాజ్. చెప్పండి సార్. అన్నా పాట మీద కొంచెం అందరికి ఇబ్బందికరంగా ఉన్నది. ఏమి ఇబ్బంది మీ పాట పెట్టాలని మేము వీడియోల మీద వీడియోలు పెట్టినాం, మేము పెట్టిన వాళ్ళమే కానీ. ఓకే 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 చెప్పండి. అప్పుడు ఆవేదన ఉండే కానీ ఇప్పుడు మళ్ళీ చేసిన దాన్ని బట్టి మళ్ళీ దీని చూసి బాధ అనిపిస్తుంది. తీరమైన ఎందుకన్నా చేయటం ఎవరు చేయాలి? ఏ తెలంగాణలో ఎంతమంది లేరు ఎవరైనా? ఒక సంగీత దర్శకుని పేరు చెప్పు అన్నా. ఒక సంగీత దర్శకుని పేరు చెప్పు. ఒక సంగీత దర్శకుడు ఏందన్నా, ఇవి ఎంతమంది లేరన్నా, నేను 10 మంది చూపిస్తాను. నేను అడుగుతున్నా కదా, ఒక్క సంగీత దర్శకుని, కీడవాణిని తలదన్నే సంగీత దర్శకుని ఒక పేరు చెప్పు నాకు. తెలంగాణ ఇచ్చింది అయ్యా అందశ్రీ గారు. మీకు తెలియని విషయం ఏంటంటే, తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తన లేచినప్పుడు ఏ సంగీత దర్శకులు, ఏ ఆస్కార్ అవార్డు తీసుకున్న సంగీత దర్శకులు మనకు పాటలు అందించారు? ఎవరు అందించారు? ఏం తమాషాలు మాట్లాడుతున్నావా నువ్వు? తెలంగాణ ఉద్యమము దశాబ్దాల కాలం పాటు ఉద్యమం జరిగినప్పుడు ఏ సంగీత దర్శకుడైనా తెలంగాణ పాట పాడుతందుకు కానీ ముందుకొచ్చిండా? మన గొంతులే కదా కైగట్టినాయి, మన గొంతులే కదా పాట పాడినాయి. ఆ రోజు ఏ సంగీత దర్శకుడు మనకు అవసరం రాలేదే. అప్పుడు ఎవరు వచ్చారు? నువ్వే రాసినావు కదా పాట. నీ పాటని ఏ సంగీత దర్శకుడు కైగట్టిండు? నీలాంటి ఎంతోమంది కవులు రాసినటువంటి పాటలను ఏ సంగీత దర్శకుడు కైగట్టిండు? మన కళాకారులే కదా కైగట్టుకున్నారు. ఆందాక ఎందుకు ఇవాళ నువ్వు రేవంత్ రెడ్డిది సమ్మగా ఉంది అని చెప్తా ఉన్నావు కదా అందశ్రీ. మరి నీ రేవంత్ రెడ్డి పాట ఒక పాట ఉంటుంది మొన్న ఎన్నికల్లో బాగా తిరిగింది, ఏం పాట అది? 3 రంగుల జెండా బట్టి కొంప ముంచిండు తెలంగాణ అని ఒక పాట ఉంటుంది. ఇక ఆయన వాళ్ళు రాసుకూరలే కానీ వెనకటి రోజులు తెస్తాడు, ఆనాటి రోజులు తెస్తాడు అని చెప్పేసి ఆయన నల్గొండ గద్దరు వాడతాడు. ఈయననేమో ఇక్కడ ఒక పాట తిరిగింది, ఆ పాట మ్యూజిక్ అందించింది ఎవరు? తెలంగాణ బిడ్డ కాదు, ఓ నల్గొండ బిడ్డ కాదు. ఎందుకు ఆయన కనపడలే నీకు అందశ్రీ కళ్ళకు? కిరవాందే కావాల్సి వచ్చిన నీకు కొట్టుడు. నీ కిరవాణి కొడితేనే సమ్మగా ఉంటుందా? నీ కిరవాణి కొడితేనే శవుల మత్స్యం మొత్తం ఆంజం పోసేట్టు ఉంటుందా? ఎట్లా ఉంటుంది అందశ్రీ గారు చెప్పాలి దీనికి సమాధానం. మీరు కీరవాందే సమ్మగా ఉంటుందా? కీరవాణి కొడితేనే మీకు ఆంతదా లేకపోతే ఆనదా? ఎవరున్నారంట? ఎంతమంది లేరా తెలంగాణ గొంతుకలై తెలంగాణ కోసం మ్యూజిక్ అందించడం ఎంతమంది లేరు? గా మిట్టపల్లి లేడా? లేకపోతే తెలంగాణ ఉద్యమంలో పాటలు రాసి పాడినటువంటి మ్యూజిక్ అందించినటువంటి వాళ్ళు లేరా? తెలంగాణలో డప్పు మీద కొట్టినా కానీ ఆ మ్యూజిక్ విలువ ఉంటుంది. తెలంగాణలో మన మాదిగ బిడ్డలు కొట్టేటువంటి డప్పు ఆ దరువుకు కూడా ఒక పౌరుషం ఉంటుంది. నీకు మ్యూజిక్ కావాల్సి వచ్చిన అది, కీరవాణి మ్యూజిక్ కావాల్సి వచ్చిన అది, ఆయన కొడితేనే సమ్మగా ఉంటుంది అది నీకు.
ఎవరున్నారు తెలంగాణలో ఎంతమందిని అవమానపరుస్తావా నువ్వు? అందుసరి నీ కళ్ళు నెత్తికెక్కినాయట. ఆయన మాట్లాడుతూ అంటాడు, నా కీర్తిని తగ్గించు నువ్వు. ఇగో ఇంకా చాలా ఉంటది. తెలంగాణ మనకు రాష్ట్రం ఇచ్చిన సోనియా తెలంగాణ ఆడబిడ్డ కాదు. ఒక్కొక్క అసలు వాస్తవానికి భారతదేశం అంతా కూడా కాదు పాపం. ఎంత అమాయకుడు అంటే నువ్వు ఎట్ట కవి అయినవో, నీ కవి ఏందో, నీ కవిత్వం ఏందో, నీ పాండిత్యం ఏందో నాకు తెలియదు. కానీ మరి తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీని తెలంగాణ కాదు కాబట్టి ఆమెను మనం ఆరాధిద్దాం. తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ ఇండియా కూడా కాదు, అయినా ఆమెను మనం ఆరాధిద్దామని అంటున్నావు కదా. మరి ఈ దేశానికి స్వతంత్రం ఇచ్చింది కూడా ఎవరిచ్చారు స్వతంత్రం? బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిపోయారు. మరి ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళని రోజు మన స్వతంత్రం వచ్చిన రోజు ఫోటోలు పెట్టుకొని వాళ్ళకి దండేదామా? ఏం తెలివి నీది? ఏడు చదువుకున్నా తెలివిది? ఎవడు చెప్పా తెలివి? మరి ఎందుకో మనము స్వాతంత్రం కోసం పోరాటం చేసి ప్రాణాలు అర్పించి త్యాగాలు చేసేటువంటి వాళ్ళ ఫోటోలు పెట్టుకొని ఇలా మనం ఎందుకో పూజిస్తూ ఉన్నాము, దేవుళ్ళ లెక్క ఆరాధిస్తూ ఉన్నాము, దేనికి ఇస్తూ ఉన్నాము? మరి బ్రిటిష్ వాళ్ళు ఫోటోలు పెట్టుకోవాలి కదా. సేమ్ అట్లనే తెలంగాణ కూడా, నీ సోనియా గాంధీ ఏమి పుక్కట్లో ఇయ్యలే, తెలంగాణ రాష్ట్రాన్ని ఉన్నదాన్ని తీసుకపోయి కలిపింది కూడా ఇదే కాంగ్రెస్ దుర్మార్గం అనేటువంటి పార్టీ. ఇదే నెహ్రూ తీసుకపోయి కలిపిండు. తెలంగాణని ఆగం చేసింది మీరే కాంగ్రెస్ పార్టీ. ఈయనను కాంగ్రెస్ సమ్మగుంది, ఆమె గురించి ఏమో గొప్ప చెప్పుకుంటూ పోతే ఈడ పిచ్చోళ్ళు ఎవరు లేరు నమ్ముతందుకు, అమాయకులు ఎవరు లేరు తెలంగాణ ప్రజల. అయినా మరి దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు అది బ్రిటిష్ వాడు ఇచ్చినటువంటి భిక్షను, అదేమన్నా మన పోరాట ఫలితం, మన 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 స్వాతంత్ర సమర యోధుల ఫలితం అది. చచ్చినట్టు వాడు మెడలోంచి ఇచ్చిపోయినాడు. సేమ్ తెలంగాణ పోరాటం కూడా, తెలంగాణ కూడా మరొక స్వాతంత్రోద్యమమే. తెలంగాణ కూడా ఇక్కడ 1200 మంది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఎంతోమంది ఉపాధి కోల్పోయి అన్ని కోల్పోయి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసిర్రు. 369 మంది పట్టణ పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ 1969లో. నువ్వు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అదైతుంది. ఆమె కాదు అని చెప్పేసి చెప్తాను, నువ్వెట్ట కవివో, నువ్వెట్ట కళాకారుడివో, నువ్వేం మోతే వరివో నాకైతే అర్థమైతే లేదు. ఇక బిజాని మైలపోలు రాస్తా మామూలుగా ఉండదు కథ అనుకుంటున్నావేమో నువ్వు. నీ ఏషాలు ఏమైనా ఉంటే పక్కన వేసుకోపోయి రేవంత్ రెడ్డి దగ్గర బాత్రూంలో వేసుకో, నువ్వు మాకు ఇక్కడ చెయ్యకు. ఈ అహంకార పూరితలు తగ్గించుకో జరా మాటలు. నీకు కేసీఆర్ గడ పైరవి ఇవ్వలేదని దాని మీద కోపం పెంచుకొని రాష్ట్రం మీద ఒక రకమైనటువంటి విషప్రచారం చేసి ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే మొత్తం తీసుకుపోయి తెలంగాణకు సంబంధం లేని తెలంగాణలో మ్యూజిక్ డైరెక్టర్ లేరానే. నల్లగొండ గద్దరే ఉన్నాడు కదా, అదే పాట వాడిన ఎన్నో పాటలు వాడిండు, ఎన్నో పాటలకు కై కట్టిండు, ఆయన మ్యూజిక్ కట్టిండు, ఆయనకి ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇవ్వ ఆయనకు? క్షేత్రం అయితే లేదు, ఆయన కనపడతారు అండి కళ్ళ ముంగల. మేమేం కీరవాణ్ణి వ్యతిరేకించట్లే, మంచి మంచి నైపుణ్యం ఉన్నటువంటి వాడు, ఆస్కార్ వచ్చినటువంటి వాడులే. కానీ తెలంగాణలో ఎవడున్నాడు, తెలంగాణలో లేరు కదా అంటావు కదా, తెలంగాణ వాళ్ళని అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నావు కదా, దానికి ఇక్కడ మండుతా ఉంది. ఎంతమంది కావాలి చూపించాలని గల్లీ గల్లీలో ఉన్నారు మ్యూజిక్ డైరెక్టర్ తెలంగాణలో. ఇక తెలంగాణ ఫోక్ సాంగ్స్ ఎన్ని ఎంత ఉన్నాయి? నీకు అంతకంటే ఎక్కువ మ్యూజిక్ కావాలనా? నీకు ఏం కావాలా? నీకు 100% అది బిస్కెట్ వ్యవహారమే ఉంటుంది. ప్రజల నుంచి నీకు ఎంత మంచి పేరుతో అంత తుప్ప తుప్ప ఉంచే కాడికి తెచ్చుకుంటావు నువ్వు వ్యవహారం. చూడు నువ్వు ఏందాక అవుతుంది, అది వదిలిపెడతా అనుకుంటున్నావేమో, కానీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నీ బర్బా చేసి పెడతావు బజార్లో, నీ బతుకు పెట్టే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇటలీకి చెందిన అమ్మాయి, ఆమె ఇచ్చిన స్వతంత్రం, ఆమె ఇచ్చిన తెలంగాణ మనకు సమరం అయినప్పుడు ఒక అనుభవము అంటాము. నేను సినిమా కూడా చూడలేదు ఆయన, పెట్టుకోలేను కదా అని ఆ పాట ఆత్మగౌరవం. దాన్ని ఎవడో ఎవడో వచ్చి ఎవడో ఏదో చేస్తే మేము చూడలేము. ఆత్మగౌరవానికి నువ్వు తినే పిడికడు పెట్టుకుని ఉంటాయి కదా, అది ఏ ప్రాంతం పండించినోడు ఇప్పటికి ఎవడు చెప్పాడు? ఎన్ని చేతుల కష్టమో అని ఎవడు చెప్పాడు? దానికి దీనికి ఏం సంబంధం అన్న? అట్లాంటప్పుడు తెలంగాణ తెచ్చుకోవాలి. ఖచ్చితంగా సంబంధం ఉంటుంది. అట్లాంటప్పుడు తెలంగాణ తెచ్చుకోవాలన్నా? ఎందుకు తెలంగాణ గురించి నువ్వు మాట్లాడినావు చెప్పి అట్లయితే అట్లా అనుకుందాం. మరి సోనియా ఇచ్చిన తెలంగాణను ఏ అది ఇటలీ మాకెందుకు అని వదిలేస్తారా? మరి తెలంగాణ కదన్నా, ఢిల్లీలో ఎవరున్నా ఎవరున్నా చేయాలి. అది టెక్నికాలిటీ నువ్వు గీది. ఆత్మగౌరవం వేరు, టెక్నికాలిటీ వేరన్నా. ఇది కూడా టెక్నికాలిటీ వేరు, ఆత్మగౌరవం వేరన్నా. టెక్నికల్ గా
రాచుకున్న కవికి ఒక ఆలోచన ఉంటది. అంటే మాకు ఆస్కార గ్రహీతలు కావాలనే. ఆస్కారం నాకెందుకయ్యా? మీకెందుకు ఆస్కారమే? ఆస్కార గ్రహీతలు ఇప్పుడు తెలంగాణ ప్రజల ఔన్నత్యానికి బానిస, మీరు కీర్తికి బానిస. కీర్తి వద్దులే, అది ఎందుకు? మరి మరి ఏందన్నా, మా కోపం వస్తుంది ఇట్లా చేస్తే. మీకు చేతనైతే ఆ కీర్తిని తగ్గించడానికి ప్రయత్నం చేయి. కాదు, మీ కీర్తిని ఎవరి కీర్తిని ఎవరు లెక్కారన్నా? మీకు చేతనైతే ఆ కీర్తి తలనడికేటందుకు ప్రయత్నం చేయి. కీర్తి మీ కీర్తికి, మీ కీర్తి మీద ఎవరికి అసూయ లేదు. అది చూసినవా ఆయన అహంకారం ఏ విధంగా ఉందో? తెలంగాణ బిడ్డలు బుద్ధి చెప్తారు తప్పకుండా. ఆయన కీర్తి తలనరికేటువంటి ప్రయత్నం చేయాలంట. ఏ అంటున్నాడు, ఏ అంటా ఉన్నాడు. అయిపోయింది, జర ఏజ్ మీద పడ్డది ముద్ది మాది తప్పినట్టు ఉంది. జర చూసుకొని ఆశ చూసి మాట్లాడు. ఇంకా నాలాంటి వద్దు కూడా నువ్వు అంటే నీ నీ అనుభవం అంతా లేని వయసు ఉన్న వాళ్ళతో నువ్వు విమర్శలు చేయించుకుంటే దానికంటే దిక్కుమాలతనము, దానికంటే దిగజారుతనం ఇంకోటి లేదు. అందశ్రీ వీళ్ళందరూ కూడా చెప్తున్నా కదా, మీకు అందరికీ పదవులు కావాలి రా భయ్య. అంతే సింపుల్ లాజిక్, సింపుల్ లాజిక్. పదవులు కావాలి మీకు. పదవులు వస్తే తీన్మారు మలియానికైనా, అందశ్రీకైనా, ఈ సో కాల్డ్ మురిగినటువంటి కుక్కలు ఎవరికైనా, కుక్కలనే అంట నేను, బొచ్చు మీరు వీకినాడు చూస్తాం కానీ, ఈ కుక్కలు అందరికీ పదవులు మాత్రమే కావాలి. ప్రజలు అవసరం లేదు, పదవులు మాత్రమే కావాలి. ఆ పదవుల కోసం ఇవాళ మంచి అంటారు, రేపు దాన్ని చెడు అంటారు. ఇవాళ చెడు అంటారు, రేపు దాన్ని మంచి అంటారు. ఎన్ని విధాలుగా మార్చాలనో అన్ని విధాలుగా. ఊసర విల్లుల కంటే దారుణంగా నీచంగా రంగులు మార్చేటువంటి నీచ సంస్కృతి మీది మీరు కవులు కళాకారులు ప్రశ్నించే గొంతుకలను చెప్పుకోకండి. సిగ్గుపోతుంది, ఇజ్జతి పోతుంది.